డిసెంబర్ నాలుగున చెలో ఢిల్లీ రాజ్యాంగం ద్వారా సిద్ధించిన ఫలాలు దళితులకు నేటికీ అందట్లేదని వారి అభివృద్ధికి డిక్లరేషన్ కోసం ఐక్యంగా పోరాడదామని అందులో భాగంగా డిసెంబర్ నాలుగున చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించినట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య అన్నారు నేడు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ డిహెచ్పిఎస్ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ భవనం నందు పాలడుగురు నాగార్జున బల్గురు నరసింహ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తి అయిన అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనుల మహిళల మైనార్టీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు వారికి నేటికీ దరిచేయలేదని అన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చుల్లెట్టు ప్రభాకర్ మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డులు ఎత్తివేసి ప్రజా పంపిణీ వ్యవస్థను తీసివేయాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుజ్జా వెంకులు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు జేవీవి రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను డిహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ వెంకటయ్య కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మణ దళిత నాయకుడు ఒంటిపాక యాదగిరి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు